Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Kuppamlo operation start. Jaganto hero Vishal Betty. Mukhyamantri YS Jagan Mohan Reddy Saradhyamloni Adhikara YSR Congress Party Operation Kuppamlo Modalupettinatte Kanipistundi. Why not 175 lakshani chedinche kramamlo vyuhatmakanga adugulu vestundi. Indulo Baganga Toli Adugu Kuppamlone Veyabothundi. దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న కుప్పం నియోజకవర్గంపై వైసీపీ జెండాను ఎగరవేయాలనే పట్టుదలతో ఉన్న వైఎస్ జగన్ దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ఇది వరకు వైఎస్ జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను కుప్పంతోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అక్కడ నుంచే ఆయన తన పొలిటికల్ గేమ్ను మొదలుపెట్టనున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల ఈ నియోజకవర్గం పరిధిలో పంచాయతీ మొదలుకొని మున్సిపాలిటీ వరకు క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ ఖాతాలో పడింది. ఇక మిగిలింది ఎమ్మెల్యే ఒక్కటే. దాన్ని కూడా కొట్టి తీరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు వైఎస్ జగన్. ఈ క్రమంలో వైఎస్ జగన్ కొన్ని అనూహ్య నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఆయన తన వ్యూహాలను పనడం ఖాయంగా కనిపిస్తోంది. కుప్పం నియోజకవర్గ పరిస్థితులు, అక్కడి వాతావరణానికి ఓటర్లు మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటి ఓటర్ నాడి ఎలా ఉంటుందనే విషయంపై సమగ్ర అవగాహన ఏర్పడిన నేపథ్యంలో అక్కడ అడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో తమిళ హీరో విశాల్ ను కుప్పంలో మోహరింప చేయవచ్చుననే ప్రచారం జోరుగా సాగుతోంది. తొలుత వైఎస్ఆర్సీపీ తరఫున హీరో విశాల్ పోటీ చేశారనే ప్రచారం జరిగినప్పటికీ దాన్ని ఆయన తోసిపుచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో వైఎస్ జగన్ తాను అభిమానిస్తానని విశాల్ స్పష్టం చేయడం వల్ల ఆయన సహాయాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో హీరో విశాల్ను దింపాలనేది ప్లాన్ బిగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య ఇవాళ విశాల్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రాబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యాహ్నం ఆయన వైఎస్ జగన్ను కలుసుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ షెడ్యూల్ అయినట్లు తెలుస్తోంది. ఇది మర్యాదపూర్వక భేటీగానే చెబుతున్నప్పటికీ రాజకీయ నేపథ్యం ఉండకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేలా విశాల్ సహకారాన్ని తీసుకోవడానికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు.